पिता पुत्र पवित्रात्म नाममुना आमीन। ज्ञानवाणि प्रेक्षकुलंदरिकी कूडा स्वागतम। क्रीस्तु येसु नाममुलो मी अंदरिकी शुभमुलु कलुगुनुगाक। ई रोजुन मनंदरं ध्यानिंचुकुनेटटुवंटि अंशं कीर्तनल ग्रंथमु 88वा कीर्तन 1वा वचनं नुंडि 3वा वचनं वरकु। प्रभु नाकु रक्षकुडवैन देवा, नेनु नीकु पगलु मोरपेट्टुकोनुचున్నాను, रेगि नी सन्निधिलोनिकि वच्चुचున్నాను, నా ప్రార్థన నీ సన్నిధిని చేరునుగాక, నీవు నా మొరను ఆలింపుము, నాకు పలుకీడులు దాపరించినవి, నేను మృత్యువాత పడనున్నాను। ప్రియ క్రైస్తవ బిడ్డలారా, ఈ కీర్తనల పుస్తకం మొదట యూదులకు తరువాత క్రైస్తవులకు కూడా ప్రార్థనా గ్రంథమైంది। ఈ కీర్తనలను యెరూషలేము దేవాలయములోను తరువాత తమ ప్రార్థనా మందిరములోను జపించారు। ఇది వ్యక్తిగతమైనది, సామూహికమైనది కూడా। ఈ కీర్తనల గ్రంథంలో ప్రభు రక్షణ కార్యాలను వర్ణించేవి। ఈ కీర్తనల గ్రంథం ద్వారా దేవుని వాక్కునే జపిస్తాము। ఆ వాక్కు ఓ వైపు దేవుని రక్షణ కార్యాలను విశదం చేస్తే, మరో వైపు మన హృదయములో నుండి ప్రార్థనను మేల్కొల్పుతుంది। ఈ గ్రంథంలో స్తుతి గీతాలు, విలాప గీతాలు, కృతజ్ఞతా గీతాలు, జ్ఞాన గీతాలు, విశ్వాస గీతాలు, యాంత్రిక గీతాలు అని ఎన్నో రకాల ప్రార్థనలు ఉన్నాయి। ఈ గీతాలలోనిదే ఒకటి శోక గీతము। ప్రియ బిడ్డలారా, దేవుని సేవకులు అనేక సార్లు ఇలాంటి అనుభవాల గుండా వెళ్ళవలసి రావచ్చు। యెషయా గ్రంథంలో 15వ అధ్యాయము 10వ వచనములో పలుకుతున్నట్లుగా, ప్రభు పట్ల భయభక్తులు చూపుచు అతని సేవకుని మాటలు పాటించు వారలారా, మీరు వెలుగు సోకని చీకటి తాబురల్లో నడవవలసి వచ్చినప్పుడు ప్రభువుని నమ్మి అతనిపై ఆధారపడుడు। అలాంటి సమయంలో ఇలాంటి ప్రార్థనలు దేవునికి అంగీకారమవుతాయి। మన హృదయంలో మనసులో ఉన్నవి ఆయన నుంచి దాచిపెట్టమని ఆయన అడగడు। జీవిత ప్రతి అనుభవంలోనూ ఆయన ఎదుట మన హృదయాన్ని కుమ్మరించవచ్చు। ఇందులో కీర్తనకారుడు తన శోక గీతాన్ని దేవునికి ఇంకా వినపడలేదని అతడు అనుకున్నప్పటికీ దేవునికి మొరపెడుతూనే ఉన్నాడు। అందుకే పునీత అగస్టిన్ భక్తుని మాటల్లో చెప్పాలంటే, కీర్తనకారుడు జపిస్తే మనము జపించాలి, అతడు దుఃఖిస్తే మనము దుఃఖించాలి, అతడు సంతోషిస్తే మనము సంతోషించాలి, అతడు దేవుణ్ణి నమ్మితే మనము నమ్మాలి అని। అందుకే భోజనాన్ని నోటితో రుచి చూస్తాము, కీర్తననైతే హృదయంతో రుచి చూస్తాము అని। మన ప్రార్థన ఎల్లప్పుడూ కూడా దేవుని యందు గొప్పలు చెప్పుకునే విధంగా ఉండకూడదు, అంటే పరిసయుడు వలె। కానీ మన ప్రార్థన అనేది దేవుని యందు మనల్ని మనం తగ్గించుకునే విధంగా ఉండాలి, అంటే శుంకరి వలె। అప్పుడు మన కన్నీటి ప్రార్థన, మన విలాప ప్రార్థన దేవుని సన్నిధిలోనికి చేరుతుంది। దేవా, నాకు పలుకీడులు దాపరించినవి అని, నేను మృత్యువాత పడనున్నాను అని కీర్తనకారుడు తెలియచేస్తున్నాడు। ప్రియ క్రైస్తవ బిడ్డలారా, మనల్ని దీవించి ఆదరించి మన కన్నీటిని తుడిచే దేవుడు మన దేవుడు కాబట్టి మనం నిత్యం ఆయన చెయ్యి విడవకుండా తోడు నీడగా ఉండమని, ఎల్లప్పుడూ ఆయన యొక్క కృపా కనికరములు మన మీద కుమ్మరించమని ప్రార్థించుకుందాము। ప్రార్థన. దేవా, తల్లి మరచిన, తండ్రి మరచిన, నేను నిన్ను మరువను విడువను అని పలికిన దేవా, నా యొక్క జీవితంలో నా తోడు నీడగా ఉండమని ప్రార్థించుచున్నాను। ఆమేన్।